హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? పండు అయితే ఇంకొక ఫ్యూ డేస్లో స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇంకా మాకు ఒక చెక్ లిస్ట్ ఇచ్చారనమాట, ఏమేమి తీసుకొని రావాలి స్కూల్కి అని చెప్పి. సో ఇప్పుడైతే మేము ఊరికి అలా ఫ్రెడ్ మేరకు వచ్చినాము అండ్ ఇక్కడైతే మేము అన్నీ తీసుకుంటున్నాము అనమాట. పండుకి కావాల్సిన స్కూల్ బ్యాగ్, ఇంకా కొన్ని లిస్ట్ రాసి పంపించారు. నాట్ ఓన్లీ ఫ్రెడ్ మేర్ అండి, మనకు వాల్మార్ట్కి వెళ్తే అక్కడ మనకి ఇంకా రీజనబుల్ ప్రైజెస్లో చాలా వరకు దొరుకుతాయన్నమాట. కాకపోతే అది కొంచెం దూరం కాబట్టి ఇక్కడ దగ్గరలో ఉన్న స్టోర్కి వచ్చాము. అప్పటికే చాలా వరకు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి. ఈ సెక్షన్ అంతా కూడా మనకు స్కూల్కి సంబంధించినవి. పండు కోసం అయితే ఒక స్కూల్ బ్యాగ్ తీసుకున్నాము. ఇది సెట్ ఆఫ్ 6 పీసెస్, ఒక్కటే ఒక్కటి ఉంది పీస్. సో అదైతే తీసుకున్నాము. సో ఇక్కడ మనకు ప్లీజ్ క్యాన్ అనే ఐటమ్ ఉంది కదా, అండ్ దీన్ని ఇది ఎంత ప్రైజో దీని మీద మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ స్కాన్ చేస్తున్నా చూడండి. యాక్చువల్గా 27.99, సేల్ ప్రైస్ మనకు $16 పడుతుంది బ్యాక్ ప్యాక్. ఇద్దరు ఏమేమి తీసుకుంటా నువ్వు? తీయద్దు బయటికి, తీసి ఇక్కడ పెట్టు. చూడు పెన్సిల్స్, నేను ఇది తీసుకొని ఇక్కడ పెట్టు. చూడు ఇక్కడ చూసావా, ఇది శానిటైజర్, శానిటైజర్ వేసుకోవచ్చు. ఇంట్లో పెన్సిల్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ వాటర్ బాటిల్. ఇవన్నీ కూడా మనకు బ్యాక్ ప్యాక్స్, స్కూల్ బ్యాగ్స్. మనకు స్కూల్లో వాళ్ళు ఏం కిట్ ఇవ్వరు, వాళ్ళు ఒక చెక్ లిస్ట్ పంపిస్తే ఎవ్రీథింగ్ మన మీద తెచ్చుకోవాలి. అండ్ ఇవన్నీ కూడా లంచ్ బ్యాగ్స్, లంచ్ బాక్స్ పెట్టుకునే బ్యాగ్స్ ఉంటాయి కదా. చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఎక్కడ చూసినా కూడా బ్యాక్ టు స్కూల్, బ్యాక్ టు స్కూల్ అని రాస్తున్నాడు. ఈ సెక్షన్ అంతా కూడా బ్యాక్ టు స్కూల్, స్కూల్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. పండు అయితే ఎప్పుడెప్పుడు ఆ స్కూల్కి వెళ్ళేది అని చెప్పి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. ఇండియాలో కూడా మేము లాస్ట్ ఇయర్ అసలు స్కూల్ జాయిన్ చేయించలేదు, ఆన్లైన్ క్లాసెస్ కూడా లేవన్నమాట, ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు పండు ఫస్ట్ గ్రేడ్, అంటే మనకు ఫస్ట్ క్లాస్ అనమాట, ఇండియాలో ఫస్ట్ క్లాస్ అంటాం కదా. సో ఇక్కడ గ్రేడ్ వైజ్ ఉంటుంది, ఇక్కడైతే ఫస్ట్ గ్రేడ్. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాడు, అసలు అన్నీ చూసుకుంటున్నాడు అనమాట. ఏమేమి, ఇవెందుకు మమ్మీ, అవెందుకు మమ్మీ అని చెప్పి పాపం ఏం తెలియదు. సో అండ్ ఒక లిస్ట్ అయితే పంపించారనమాట ఏమేమి తీసుకెళ్ళాలి అని చెప్పి. అన్నీ అయితే మాకు ఇక్కడ దొరికాయి. నాట్ ఓన్లీ ఫ్రెడ్ మేడ్, కాస్కోలో కూడా దొరుకుతాయి, వాల్మార్ట్లో దొరుకుతాయి, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు, ఇంకా స్టేపుల్స్లో కూడా దొరుకుతాయి, ఏ స్టోర్లో అయినా దొరుకుతాయి అనమాట ఆ చెక్ లిస్ట్ అంతా కూడా. సో ఇప్పుడైతే ఓన్లీ పండుగకు కావాల్సినవి మాత్రమే షాపింగ్ చేసాము. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన సప్లైస్ కిట్ అనమాట. ఎవ్రీథింగ్ తీసుకున్నాము అండ్ లంచ్ బాక్స్. సో ఎవ్రీథింగ్, బ్యాగ్ అయితే మాత్రం చాలా బాగుంది పండుది, అది ఒక్కటే దొరికింది పీస్. పండు స్కూల్ షాపింగ్ అయితే అంతా అయిపోయింది. సో అంతా తీసేసుకున్నాము అనమాట, బ్యాగ్ అండ్ కొన్ని ఇంకా ఇచ్చారు, పెన్సిల్స్, ఎరేజర్స్, కొన్ని కలర్ పెన్సిల్స్, గ్లిట్టర్స్, వాటర్ పెయింట్స్ అన్నీ కూడా. సో అన్నీ అయితే తీసేసుకున్నాము. అండ్ ఇప్పుడైతే పండుకి స్కూల్కి కావాల్సినవన్నీ కూడా తీసేసుకున్నాము. అండ్ మళ్ళీ రిటర్న్ మేము మళ్ళీ కమ్యూనిటీకి వచ్చామన్నమాట. సో హరి, బాబు ఇద్దరు అయితే ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. పండు ఎప్పుడు కమ్యూనిటీ కమ్యూనిటీ అంటూ ఉంటాడనమాట, ఎందుకంటే ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా. సో ఐ థింక్ ఇంకొక 3-4 డేస్ మోస్ట్లీ ఇంకా స్కూల్కి వెళ్ళిపోతాడు. పొద్దున్న వెళ్తే ఈవినింగ్ 3:30 వరకు అంట స్కూల్. సో మేమేమనుకుంటున్నామంటే వర్చువల్ స్కూల్ అయితే మేము వద్దనుకొని నార్మల్గా పంపిస్తున్నాం అనమాట. పండు కూడా నార్మల్గానే వెళ్ళాలని అన్నాడు. సో మోస్ట్లీ ఇంకొక 1 వీక్లో పండు స్కూల్కి వెళ్ళిపోతాడు. మేమే డ్రాప్ చేసి మేమే పికప్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాం అనమాట ప్రస్తుతానికి. స్కూల్ బస్ అంటే కొంచెం భయమే, ఎట్లా వెళ్తాడు ఏంటి అని. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎంత పని ఉందో అసలు. ఆల్మోస్ట్ టైం 7:00 అవుతుంది. ఇక్కడ ఎట్లా తెలుసా, పొద్దున్న నుంచి బాగా క్లౌడీగా ఉంటుంది. ఈవినింగ్ 4 అయితే చాలు, మంచిగా సన్ వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి 7:00 అయింది, ఎంత బాగా సన్ వస్తుంది. నా వెనకలు చూస్తున్నారు కదా, చాలా బాగా అనిపిస్తుంది. కొన్నిసార్లు నేను ఒక్కటే కార్లో ఉన్నాను, ఎవరు లేరు. ఇదంతా కూడా మా కమ్యూనిటీ. మొత్తం పార్కింగ్ చూడండి, ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు.
సో లైన్స్ ఇచ్చారు కదా, ఆ లైన్స్లోనే పార్క్ చేసుకోవాలి. అండ్ ఎదురుగా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇదంతా కూడా మా కమ్యూనిటీ టూర్ ఒకసారి పెట్టినట్లున్నాను, ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. సో లోపల ఎక్కడ ఆడుకుంటున్నాడు, మాటలు వినిపిస్తూ ఉన్నాయి. మంచిగా సమ్మర్ ఎంజాయ్ చేసాము బాగా. మేము మంచి సమ్మర్లోనే వచ్చాము యుఎస్కి, మే జూన్ జూలై ఆగస్ట్, యా ఈ 4 మంత్స్ మంచి సమ్మర్ అసలు ఇక్కడ యుఎస్లో మేము ఉండే ఏరియాలో. ఇప్పటి నుంచే తెలుస్తుంది, ఇంతసేపు కార్లో ఉన్నప్పుడు బాగా వెచ్చగొనింది, ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఫుల్ చలి చలిగా ఉంది. బయట చూద్దామా, చలి చలిగా ఉంది వెదర్. అండ్ ఇంట్లో ఏమో మంచిగా కొంచెం వేడివేడి ఆనియన్ పొక్కడ కానీ లేదంటే మిరక్కాయ బజ్జీ కానీ చేసుకొని తింటే ఆహా ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్, సూపర్ కదా. నేను సెకండ్ టైం అనుకుంటాను ఆనియన్ పొక్కడ చేయడము, ఒక్కసారి చేశాను స్టార్టింగ్లో. అండ్ ఏమో ఇలా కొంచెం క్లౌడీగా ఉన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, బయట ఎండ ఉన్నా కూడా ఇట్స్ బీన్ 13-15 degrees ఉంది క్లైమేట్. సో వేడి వేడిగా ఏమన్నా చేసుకోవాలని అనిపించింది ఈవినింగ్. ఈవినింగ్ కాదు, ఆల్మోస్ట్ డిన్నర్ టైం అనుకోండి, 7:30 అలా అవుతుంది. ఇక్కడైతే పొక్కడా చేసేసాను, సో మీకు లైవ్గా కూడా చూపిస్తా చూడండి. నూనెలో వేగేటప్పుడు సో యా ఇదండి మా డిన్నర్ ప్లాన్. అండ్ వన్ మోర్ థింగ్, స్కూల్కి వెళ్తున్న పిల్లలందరికీ కూడా ఆల్ ద బెస్ట్, హ్యాపీగా ఉండండి, అందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోండి. ఇండియాలో కూడా వ్యాక్సిన్ ఇస్తున్నారు కదా, సో అందరూ కూడా మిస్ చేసుకోకుండా వ్యాక్సిన్ వేయించుకోండి. సో యా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు నచ్చినట్లుంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.